టీడీపీ జనసేనలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తున్నాయి అనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కెర కొడుతోంది అఫ్కోర్స్ వైసీపీ అయితే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు మానసపుత్రుడే పవన్ కళ్యాణ్ అని ప్రచారం చేస్తూనే ఉంటారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేనలు కలిసి ఉండడం కూడా ఈ ఆరోపణకు బలాన్ని చేకూరుతోంది అందులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా వైసీపీ వ్యతిరేక పోరాట శిబిరంలోనే ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు కలిసి లేకపోయినా రేపు కలవరు అన్న గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో కలిశారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు కనుక కామన్ కాజ్ కొరకు వీళ్ళిద్దరు కలిసినా కలవచ్చు వీళ్ళిద్దరు ఏమున్నది బీజేపీ కూడా ఇందులో జాయిన్ అయినా ఏం లేదు ఎందుకంటే బీజేపీ కూడా రెండు వేల పద్నాలుగులో కలిసే ఉంది కదా వీళ్తోని అందువల్ల ఈ టీడీపీ జనసేన కలవదని ఎవరు కూడా ఇప్పటికిప్పుడు కొట్టిపారేలేదు టీడీపీ నేతలు జనసేన నేతలు కూడా కొట్టిపారేయలేదు అందులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లెఫ్ట్తో కలిసి పోటీ చేసి మళ్ళీ ఒక ఏడాదిలోనే బీజేపీ వైపు మారిన తర్వాత ఇక టీడీపీతో జనసేన కలవరని కానీ చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ జత కట్టడానికి కానీ ఎవరైనా చెప్పగలుగుతారా ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్గా వచ్చిన తర్వాత మధ్య సెంటర్లో ఎటు అటు ఇటు బాజరగచ్చు కదా సో అందువల్ల పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలుస్తాడు అనే ఆరోపణలో పెద్ద ఆశ్చర్యపడాల్సిందే లేదు అది ఆరోపణలు కూడా చెప్పలేము కానీ ఇలా కలిస్తే ఏం జరుగుతుంది సో దీనిపైన కూడా ఊహాగానాలు రాజకీయ వర్గాలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి అనేది జోగి జోగి రాసుకుంటే బూడిద రాలితుంది బూడిద రాలేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఎందుకు ఎందుకు టెన్షన్ బూడిద రాలేదు దానిపైన వ్యాఖ్యానించాల్సిన అవసరమే లేదు కదా బూడిదే కదా రాలేది సో మనకు బూడిద రాలుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయచ్చు కానీ మరి బూడిదలు రాలుతుందంటేనే దానిపైన మళ్ళీ స్పందనందుకు నిప్పుకు భయపడాలి తప్ప బూడిద కిందకు భయపడడు నిప్పుపై స్పందించాలి ఎవరైనా కానీ బూడిదపై స్పందిస్తారా ఇప్పుడు నిప్పు ఉంటే నీళ్ళు చల్లుతారు బూడిద ఉంటే నీళ్ళు ఎవరైనా పై ఇగ్నోర్ చేస్తారు కదా బూడిదను బూడిద లేవకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటారు బహుశా అట్లే మనకు చల్లాడో తెలియదు సో అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్కి ఏ రకమైన ప్రభావము లేనప్పుడు వారు కలుస్తారు అనేటువంటి ఊహనంపై కానీ వాళ్ళు కలిసే అవకాశం ఉన్న అంశంపై కానీ అసలు వైసీపీకి స్పందించాల్సిన అవసరమే లేదు ఇక కొడాలని చేసిన ఇంకో వ్యాఖ్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి లేనప్పుడు వీళ్ళు కలిస్తే ఏమవుతుంది చేసేది నిజమే అసంతృప్తి ఉందా లేదా అని నేను సూత్రీకరణ ఇప్పుడే చేయలేను అసంతృప్తి కొన్ని వర్గాల్లో మొదలైన మాట నిజం సో అది పెద్ద ఎత్తున ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే స్థాయిలో అసంతృప్తి లేకపోవచ్చు కానీ కొన్ని వర్గాల్లో మొదలైంది నిజం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ స్థాయిలో ఉంటుందో ఎవరము చెప్పలేం అయితే సూత్రం కరెక్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా ఏ తేడా రాదు అసంతృప్తి ఉన్నప్పుడు తేడా రాదు అసంతృప్తి తీవ్రంగా ఉన్నా తేడా రాదు అసంతృప్తి లేకపోయినా తేడా రాదు ఎప్పుడు సమస్య వస్తాయి అంటే కాస్తంత అసంతృప్తి ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అసంతృప్తి చాలా తీవ్రంగా ఉందనుకోండి జన టీడీపీ జనసేన కలవకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు సో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది తప్పదు అసంతృప్తి అసలే లేదనుకో ఇక ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరేం చేయలేరు కానీ కాస్తంత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంక్రిమెంటల్ అడిషన్ టు టు ది స్ట్రెంగ్త్ అంటే బలానికి ఏ కాస్తంత యాడ్ అయినా అది అడ్వాంటేజ్గా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు శాతం ఓట్లతో మాత్రమే అధికారానికి దూరం అయ్యారు కానీ ఆ రెండు శాతం మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు బీజేపీ కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు ఆ రోజులో ఉన్న మోడీ అనుకూలత కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు కొట్టిపడేలేం కదా సో అందువల్ల రెండు వేల పద్నాలుగు లాంటి పరిస్థితే ఉంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే జోగి జాగి రాసుకుంటే నిప్పే నిప్పేరాలితుంది కానీ రెండు వేల పంతొమ్మిది లాగా ఉందనుకోండి జగన్ పట్ల స్పష్టమైన సానుకూలత ప్రజల్లో ఉంటే అప్పుడు బూడిదే నిప్పు కొంత కలిసి ఎన్న రాలొచ్చు లేదా బూడిదే రాలొచ్చు సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఏమవుతుంది అనుకుంటే ఏదైనా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు గద్ద దించుతారని చెప్పలేం కానీ డెఫినెట్గా యాడ్ అవుతుంది ఎందుకంటే టీడీపీ జనసేన పరస్పర విరుద్ధ పక్షాలుగా లేవు లేవు కదా వైసీపీ వ్యతిరేక శిబిరంలోనే ఉన్నాయి గతంలో కలిసిన వారే అందువల్ల టీడీపీ జనసేన కలిస్తే అడిషనే అవుతుంది తప్ప సట్రాక్షన్ అవుతుందని నేను చెప్పలేను అయితే ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే ఇది మల్టిప్లికేషన్గా కూడా దారి తీస్తుంది సో యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్గా ఇది కూడికగా ఉపయోగపడుతుంది తీసివేత మాత్రం కాదు కొడాలని ఆశిస్తున్నట్లు గుణకారంగా మారుతుందా చెప్పలేము అది టేక్స్ టైం ఎందుకంటే ప్రభుత్వం పట్ల ఏ స్థాయిలో అసంతృప్తి ఉంటుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది